లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ముఖ్యమంత్రి జగన్ పార్టీ నేతలకు రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. ఇక నిత్యం ప్రజల్లోనే ఉండేలా కొత్త కార్యక్రమం ఖరారు చేశారు. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించి పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేశారు. ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రతి ఇంటికి వెళ్లేలా కొత్త కార్యక్రమం అప్పగించారు. జగనన్నే మా భవిష్యత్తు పేరుతో డోర్ టు డోర్ వెళ్లాలని స్పష్టం చేశారు. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యేలా కార్యక్రమం రూపొందించారు. అదే సమయంలో ఎన్నికలకు సంబంధించి జగన్ క్లారిటీ ఇచ్చారు. ఏపీలో వైసీపీ ఎన్నికల ప్రచారం నినాదం ఖరారు చేశారు. జగనన్నే మా భవిష్యత్తు పేరుతో ప్రతి ఇంటికి వెళ్లేలా కార్యక్రమం నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 100% కుటుంబాలు కవర్ అయ్యేలా దీనిని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 7వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రతి నియోజకవర్గం, మండలం, వార్డు డోర్ టు డోర్ వెళ్లేలా ఒకే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రచారం నిర్వహించనున్నారు. ప్రతి ఒక్కరిలో జగన్తోనే భవిష్యత్ అనే నమ్మకం కలిగించటమే ఈ ప్రచార ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమంలో సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు కూడా ఇందులో పాల్గొంటారు. దాదాపు 7 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రచారంలో పాల్గొనేలా నిర్ణయించారు. రాష్ట్రంలోని 1.65 కోట్ల కుటుంబాలకు ఈ కార్యక్రమం ద్వారా దగ్గరయ్యేలా పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఈ ప్రచారం సమయంలో 4 రకాల ప్రచార పత్రాలను ప్రతి ఇంటికి అందిస్తారు. అందులో ప్రధానంగా గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో జరిగిన మంచిని వివరించేలా రూపొందించారు. పాస్ట్ వర్సెస్ ప్రెజెంట్ కరపత్రాన్ని కన్వీనర్లు ప్రతి ఇంటికి అందిస్తారు. అదేవిధంగా ప్రజా మద్దతు పుస్తకం ఒకటి ప్రతి ఇంటికి ఇవ్వనున్నారు. ప్రతి ఇంటి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని రసీదు ఇస్తారు. ప్రతి ఇంటికి మొబైల్ స్టిక్కర్లు అంటిస్తారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి అనుమతితో డోర్తో పాటుగా ఫోన్ పైన స్టిక్కర్ అంటించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రచారంలో కొనసాగింపుగా మిస్డ్ కాల్ కార్యక్రమం డిసైడ్ చేశారు. జగనన్న పాలనకు మద్దతు తెలిపేందుకు 8296082960కి మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరనున్నారు. వారి ద్వారా ఎంత మేర ప్రజల నుంచి పాలనకు మద్దతు వచ్చింది అంచనాకు రానున్నారు. తొలివారంలో 70 లక్షల మిస్డ్ కాల్స్ వచ్చే అవకాశం ఉందని పార్టీ అంచనా వేస్తోంది. దీని ద్వారా ప్రతి ఇంటికి ప్రభుత్వాన్ని దగ్గర చేయటంతో పాటుగా ప్రజల్లో ప్రభుత్వం పైన ఉన్న అభిప్రాయం, వారి నుంచి మద్దతు పైన పూర్తి స్పష్టత వచ్చేలా ఈ కార్యక్రమం రూపొందించారు. దీని ద్వారా ఈ నెల 20వ తేదీ తరువాత కార్యక్రమ నిర్వహణపైన మరోసారి సమీక్ష చేయనున్నారు. ఎన్నికలకు నేతలను సంసిద్ధులను చేసే క్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి నేటి సమావేశంలో తుది రూపు ఇచ్చారు. Please like, share and subscribe our channel for more videos.